కాలం చెల్లిన వర్గీకరణ అంశాన్ని మందకృష్ణ మానుకోవాలి అని, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అందరూ అంగీకరించాలి అని ఆంధ్ర మాలమహనాడు వ్యవస్థాపక అధ్యక్షులు లింగ శివప్రసాద్ అన్నారు. అనపత్తి గ్రామంలో తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదిక ఆవరణలో ఆంధ్ర మాలమహనాడు నాయకులు పచ్చిమల్ల నాగ సురేష్ అధ్యక్షతన ఆంధ్ర మాలమహనాడు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర మాలమహనాడు అధ్యక్షులు లింగం శివప్రసాద్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలం చెల్లిన వర్గీకరణ విషయాన్ని మందకృష్ణ మాదిగ ఎప్పటికైనా వదిలి దళితుల ఐక్యమత్యానికి పాటుపడాలని, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవించి ఇకనైన వర్గీకరణ గురించి వదిలేయాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ దళితులను విభజించి పాలించాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ ప్రయత్నిస్తున్నారని, బీజేపీ ఎత్తుగడలు ఇక చెల్లవని, మందకృష్ణ దళిత సమస్యలపై పోరాడాలి తప్ప వర్గీకరణ కోసం పోరాడితే వచ్చే లాభం ఏమీ లేదని, తెలుగు రాష్ట్రాల్లో దళితులపై దాడులు అరికట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిపల్లి పండు, అంబాడి సతీష్, కాటూరి శ్రీనివాస్, నందిక రావరాజు, పచ్చల ప్రణయ్ పాల్గొన్నారు. నా పేరు లింగం శివప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మరి మీడియా మిత్రుల ద్వారాగా ఏదైతే మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అంశంతో మరి తెరపైకి వస్తున్నాడు, మరి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాలమాదిగలంతా తన సత్తాను చాటారు, మరి అదేవిధంగా కలిసి ఉండాలని చెప్పేసి ఏదైనా ఒక నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారిని మరి నేను కోరుతా ఉన్నాను. ఎందుచేతనంటే తెలుగు రాష్ట్రాల్లో మరి దళితుల్ని విడదీసి రెండు కళ్ళు సిద్ధాంతంతో విడదీసి మరి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ వైఖరితో మరి మందకృష్ణ మాదిగ ఎక్కువ భావించి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తెరపైకి తేవడం మనం అంతా గమనిస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళితులు అమాయక ప్రజలు కాదు. మరి గతంలో టీడీపీ ప్రభుత్వానికి ఏ రకంగా అయితే మరి ఏబిసిడి వర్గీకరణకి సపోర్ట్ చేసిన టీడీపీ ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పారో అదే విధంగా ఇక్కడ కూడా బుద్ధి చెప్తారని బీజేపీ కూడా హెచ్చరిస్తా ఉన్నాము. హోంశాఖ మంత్రి, సహాయ హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మేము ఒకటే విన్నపం చేస్తున్నాము. మరి యొక్క వర్గీకరణ అంశం చెల్లుబాటు కానప్పుడు కూడా మీరు ప్రయత్నాలు చేయడం మరి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా కాలం చెల్లిన వర్గీకరణ అంశాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ జరగదని తెలిసినప్పటికీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానాన్ని మరి అసెంబ్లీలో లేవనెత్తడం జగన్మోహన్ రెడ్డి గారు మరి చూసిన దళితుల పట్ల చిత్తశుద్ధి మరి ఆయన చాటుకున్నారు. అదేవిధంగా అందరూ అన్ని ప్రభుత్వాలు కూడా దళితుల పట్ల అవసరమైతే రిజర్వేషన్ ఉన్న శాతాన్ని పెంచే విధంగా మరి పాటుపడాలని చెప్పి మేము ఆ ప్రభుత్వాలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క అంశాన్ని మరి ప్రతి లేవనెత్తినట్లు మళ్ళీ లేవనెత్తినట్లయితే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి మేము యొక్క మీడియా ద్వారాగా తెలియజేస్తూ జై భీమ్, జయ ఆంధ్ర మాలమహానాడు.